ఛానల్. చిరంజీవి మేనల్లుడు, యంగ్ హీరో సాయి ధరమ్తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన. ఈ సినిమా ఏప్రిల్ 2020లోనే విడుదల కావాల్సి ఉండేది, కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమాలోని పాటలు మాత్రం చాలా హిట్ అయ్యాయి. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ పక్కన హీరోయిన్గా కృతి శెట్టి అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలోని పాటల ద్వారా చాలా ఫేమస్ అయిపోయింది ఈ హీరోయిన్. ఉప్పెన సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా ఎంతో పేరు సంపాదించాడు వైష్ణవ్ తేజ్. ఈ మొదటి సినిమాతోనే ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ని కూడా సంపాదించాడు. వైష్ణవ్ తేజ్ జనవరి 13 1990లో హైదరాబాద్లోనే జన్మించారు. ఇప్పుడు ఇతనికి 30 సంవత్సరాలు. వైష్ణవ్ తేజ్ యొక్క తండ్రి పేరు శివప్రసాద్ మరియు తల్లి పేరు విజయదుర్గ. అంతేకాకుండా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ల యొక్క మేనల్లుడు. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాకముందు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. వైష్ణవ్ తేజ్కి పెట్స్ అంటే చాలా ఇష్టం. వైష్ణవ్ తేజ్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లిలో చాలా సందడి చేశాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ వాళ్ళ అమ్మ మరియు అన్నయ్యతో కలిసి ఉంటున్నాడు. ఈ ఉప్పెన సినిమా పెద్ద హిట్ అయి వైష్ణవ్ తేజ్కి మరిన్ని సినిమా ఆఫర్స్ రావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.